హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు గారెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీ అండి కష్టపడాల్సిన అవసరమే లేదు కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెల్లం టూ కప్స్ బొంబాయి రవ్వ వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి టూ కప్స్ గసగసాలు వన్ టీ స్పూన్ బియ్య పిండి వన్ కప్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా కాస్త ఈ ప్రాసెస్కి అంతా కొంచెం అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకుంటేనే బెటర్ అండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని అందులోకి మనం రెండు కప్పుల తురిమిన బెల్లాన్ని వేయించుకోవాలి వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల బెల్లంకి ఒక కప్పు వాటర్ వేసుకుంటానండి ఈ వాటర్లో ఆ బెల్లం కరగాలి పాకం మాత్రం రాకూడదు జస్ట్ కరిగిపోతే చాలు దీనికి మనం పాకం పట్టం అందుకనే కరిగించాలి జస్ట్ ఈ మాత్రం కరిగితే చాలండి ఎక్కువగా కూడా కరగాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు ఈ కరిగిన పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకుంటే అందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి అన్నమాట అందుకోసం చేసుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని ఆ ఫిల్టర్ చేసుకున్న పాకాన్ని మళ్ళీ వేసి ఆ గిన్నెలో వేసుకుని రెండు పొంగులు వచ్చేదాకా పెట్టుకోవాలి పొంగులు అంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదండి వీడియోలో ఇలా రావాలన్నమాట అలా రెండు సార్లు మనకు రావాలి ఆల్మోస్ట్ వచ్చేసిందండి మనకు ఆ రెండు సార్లు పొంగు వచ్చేసింది ఇప్పుడు అందులోకి ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ వేసుకోవాలి అన్నీ వేసేసుకొని జస్ట్ కలుపుకుంటే చాలు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేయకూడదు ఆ వేడికే అదంతా కాస్త ఉడికిపోతుంది జస్ట్ ప్లేట్ మూసి చల్లార్చుకోవాలి ఈ చల్లారిన మిశ్రమాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని అంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా వెడల్పాటి ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఇందులోకి కాస్త నీళ్ళు చల్లుకొని పిండిని అంతా దగ్గరగా చేసుకోవాలి మనం చపాతి పిండి అలా తడుపుతామో అలా తడుపుకోవాలి అన్ని నీళ్లు మాత్రం పట్టవు జస్ట్ కొద్దిగా పడతాయి ఇలా సాఫ్ట్గా రావాలన్నమాట తడుపుతే పిండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వాటికి కాసిన గసగసాలు అద్దీ ప్రెస్సింగ్ మిషన్లో ఒక పాలిథీన్ కవర్ పెట్టి ప్రెస్ చేసుకోవాలి మన చేతితో కూడా ఒత్తుకోవచ్చు ఇలా ఒత్తుకున్న వాటిని వేడిగా ఉండే నూటి నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు నేను మీకు చూయించడం కోసం పాకం పట్టి చల్లార్చి వెంటనే చేసేసాను కానీ యాక్చువల్గా ఇది ఒక వన్ ఆర్ టూ డేస్ ఆగిన తర్వాత ఈ పాకాన్ని ఉండలుగా చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు కూడా బాగా వచ్చాయండి బాగా పొంగాయి చూసారా ఎంత సాఫ్ట్గా బాగా పొంగాయి అన్నమాట చల్లారిన తర్వాత వాటిపైన కాసిన గసాలు కూడా అద్దుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి